ప్రతిసారి గెలుపు గుర్రాల మీద కి స్వారీ చేసే కమ్యూనిస్టు పార్టీలు ఈసారి సొంతంగానే పోటీ చేయాలని నిర్ణయించేసుకోవడం ఒక శుభ పరిణామం ఈ ఎర్రచొక్కాలు ఎప్పుడో తమ అస్తిత్వాల్ని కోల్పోయి ఎవరో ఒకరి మీద ఆధారపడిపోయి కూటమి పేర్లు చెప్పుకుని ఎంగిలి కూడ తినటం అలవాటు చేసుకున్నాయి వీలైతే కాంగ్రెస్ లేదంటే తెలుగుదేశం ఇది పోయిన రెండు జనరల్ ఎలక్షన్స్ లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల పోకడ ప్రజా సమస్యల మీద తమతో కలిసి వచ్చే వాళ్లతోనే తాము కలిసి పనిచేస్తామంటూ దడపా స్టేట్మెంట్లు ఇచ్చి ధర్నాలు సమ్మెలతో హడావుడి చేయడం మాత్రమే రాజకీయంగా భావించడం ఈ కమ్యూనిస్టు పార్టీలకు అలవాటైపోయింది ఆ మాటకొస్తే దేశం మొత్తం మీద కమ్యూనిస్టు పార్టీల ఉనికి ప్రశ్నార్థకం అవుతోంది ముప్పై ఏళ్ల వెస్ట్ బెంగాల్ ఎర్ర సామ్రాజ్యపు కంచుకోట మొన్న మమతా బెనర్జీ దెబ్బకు బీటలు వారిపోయింది ఇటు కేరళలో సైతం ఐదేళ్లకుసారి అధికారంలోకి రావడమో లేక వేరొకళ్ళకు అదే అధికారాన్ని అప్పగించడమో కమ్యూనిస్టులకు పరిపాటి ఆ పరిణామ క్రమంలో ఈసారి కాంగ్రెస్ వెండి పడంలో అప్పచెప్పేసింది ఇక మూడో ఫ్రంట్ అంటూ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలకు దూరంగా నిలబడి ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన ప్రయోగాలన్నీ దాదాపు విఫలమైపోయాయని చెప్పక తప్పదు కాకలు తీరిన కమ్యూనిస్టు కురువృద్ధులంతా ఒక్కరొక్కరు కాలధర్మం చెందుతుంటే కొత్త రక్తాన్ని ఎక్కించుకోలేక ఆ పార్టీ చతికిలబడిపోవడానికి ఒక ప్రధాన కారణం కాలం చెల్లిన సిద్ధాంతాల సంగతి పక్కన పెడితే ఒక నిర్దిష్టమైన విధానం లేకపోవడం వాళ్లే అంటున్న బుర్జువా పార్టీలను పట్టుకుని వేలాడడం విడిపోవడం లేదా మళ్లీ చేతులు కలపడం ఆ పార్టీలు చేస్తున్న చారిత్రక తప్పిదాలు మొదటి యూపీఏ ప్రభుత్వానికి కొమ్ము కాసి బయట నుంచే మద్దతిస్తున్నామంటూ చెప్పి కీలక సమయాల్లో కాంగ్రెస్ కు మంట పెట్టిన ఘనత కూడా కమ్యూనిస్టులదే ఆ ఒప్పందానికి తాము వ్యతిరేకమని మొత్తుకున్న కాంగ్రెస్ వినకపోవడంతో రెండోసారి ఆ కూటమిలో చేరకపోవడంతో మార్క్సిస్ట్ పార్టీకి మార్కులు పడ్డాయా అంత సైద్ధాంతిక శక్తే ఉన్నప్పుడు తమ బలాన్ని పెంచుకునే యుక్తుల్ని అలవర్చుకోవలసిన వామపక్షాలు తమలో తాము విభేదించుకుంటూ ఒంటెద్దు పోకడలు పోవడం కూడా ఆశ్చర్యమనిపిస్తుంది ఒకప్పుడు రష్యా చైనాల్ని విడివిడిగా సమర్థించుకుపోయిన సిపిఐ సిపిఎం విచిత్ర విన్యాసాలని జనం చూశారు ఒకప్పుడు ఈ పార్టీల నాయకులు కేడర్ల నైతికత అభ్యుదయశీల జీవన విధానం చూసి గర్వపడిపోయే మిగతా రాజకీయ పార్టీల వాళ్ళు ఇప్పటి దిగజారిపోయిన ఆ నాయకుల ప్రవర్తనలకు చీదరించుకునే పరిస్థితి అన్ని పార్టీల్లోనే ఈ వామపక్షాలు కూడా ఎన్నికల్లో పోటీకి నిలబెట్టే అభ్యర్థుల్ని చూస్తే జాలి కోపం రెండూ వస్తాయి డబ్బు కులం వంటి అంశాలతో పాటు అక్రమ వ్యాపారాలు వ్యవహారాలతో ముడిపడ్డ క్యారెక్టర్లు పీటలు పెద్దపీటలేసుకుని కూర్చోవడం దశాబ్దాలుగా షరా దీంతో విసిగెత్తిపోయిన చాలా మంది పార్టీల కార్యక్రమాలకు దూరం జరిగి విశ్రాంత జీవితంలోకి వెళ్లిపోయారు ఇవన్నీ ఆ పార్టీల్లో ప్రస్ఫుటంగా కనిపించే విషయాలే మొన్నటి వరకు కొంతలో కొంత నయమని అనుకున్న మద్యం మాఫియాల నుంచి ఈ పార్టీలకు సైతం అనబడే విరాళాలు వెళ్తున్నాయని బయటకొచ్చిన వార్తలు అటువంటి వార్తల్ని ఖండిస్తూ చందాలు తీసుకుంటే తప్పే ఉందనే అడ్డగోలు వాదనలు చేయడం అనిపిస్తుంది ఇక ఆ పార్టీల పత్రికలు తమ మనుగడల కోసం చేతులు చాచే విధానము ఆశ్చర్యకరం వాటిని నిర్వహించే తీరు మిగతా పత్రికల కంటే భిన్నంగా లేకపోవడం కూడా గమనించదగిన విషయం ఇంతటి నేపథ్యంలో సైతం గుణపాఠాలు నేర్చుకోలేకపోవడం వామపక్ష పార్టీలకు సిగ్గనిపించదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తాము స్వతంత్రంగా పోటీ చేసి ఓటింపాలయ్యాం కాబట్టి ఏదో ఒక గెలుపు గుర్రం మీద ఎక్కి స్వారీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ మధ్య ఎక్కడో ఎవరో కామ్రేడ్ అన్నట్లు గుర్తు ఇక సిపిఐ నారాయణల వారి వింత వింత వ్యాఖ్యలు వాటి పరిణామాల ప్రసక్తిని ఇక్కడ మళ్లీ తేదల్చుకోలేదు కానీ ఆయన ప్రజారాజ్యం అనబడే పార్టీతో పొత్తు కోసం ఆ పార్టీ పెట్టిన కొత్తలో వెంపర్లాడిన కథ మాకింకా గుర్తు ఇంతటి భావ దారిద్ర్యం సిద్ధాంత లేమితో బాధపడిపోతున్న తీరుతనులు చూస్తే జాలి కలక్క మానదు మీద ఈ రెండు పార్టీల భవిష్యత్ దర్శనాల్ని వాటికి అవే చేసుకోవాలి ఇప్పటికీ ఆ పార్టీలకున్న కేడర్ సమీకరణ శక్తిని కాదనలేం ముఖ్యమైన అంశాల మీద అవి అడపాదడపా చేసే ప్రజా పోరాటాలని గుర్తించకుండా ఉండలేం అయితే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తమ పార్టీని పునర్నిర్మాణం చేసుకోవడంలో మాత్రం అవి విఫలమవుతూనే ఉన్నాయి అన్ని సీట్లు ఓట్లంటూ బలహీనంగా ఆలోచించిన శ్రామిక కార్మిక వర్గాల పక్షపాతలుగా తమకు జనంలో కాస్తో కూస్తో ఉన్న మంచి పేరును ఇంకా పెంచుకునే పనుల్ని చేస్తే అదే ఈ వామపక్ష అలియాస్ కమ్యూనిస్ట్ పార్టీలకు శ్రీరామ రక్ష సారీ శ్రీ కారల్ మార్క్స్ రక్ష లాల్ సలామా లేక లాల్ గులామా